చాలా మోసం నా దగ్గర, అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇప్పుడు చెప్పేస్తాను అందరికీ కూడా, ఎవరు చూసినా చూడకపోయినా మనది కాని పదార్థాన్ని మనస్సులో కూడా ముట్టరాదు. ఇక శౌచము, అన్ని రకాలుగా శుచిగా ఉండటమే శౌచము. ఈరోజు పర్వాలేదులేండి స్నానం చేయకపోతే పర్వాలేదులేండి అనుకోవటం, అయితే అన్నం తినకపోతే పర్వాలేదులేండి అనాలి మీరు. ఈరోజు పళ్ళు తొమ్మకపోతే పర్వాలేదు అట్లే కాఫీ తాగచ్చండి అని అంటే పళ్ళే తీసేస్తే మీరు ఒక శుద్ధితో బాగుంటుంది. ఇది తప్పు కదా. ఎప్పుడూ శుచిగా ఉండాలి శరీరము మనస్సు రెండు కూడా శుచిగా ఉంటేనే మనం సంకల్పించినటువంటి కార్యమంతా సిద్ధిస్తుంది, కానీ లేకపోతే సిద్ధించదు. మనస్సు శుచిగా ఉండాలా, శరీరము శుచిగా ఉండాలా, శరీరం మీద వేసుకునేటువంటి వస్త్రము శుచిగా ఉండాలా, మాట కూడా శుచిగా ఉండాలా, మనస్సు ప్రశాంతతగా ఉండాలా. 24 యోచనలు పెట్టుకొని ఉండకూడదు. ఆ రోజుకి ఆ రోజుకి వదిలేయాలి కృష్ణార్పణం అంతే. దాని యోచనే చేయకూడదు మనము. మనస్సు శుద్ధంగా ఉండాల, కల్మషం పెట్టుకోకూడదు. గరుడ పురాణంలో 5 రకాలుగా శౌచాలను వివరించారు. గరుడ పురాణం మనం వినకూడదంటారు, వినటంలో తప్పేం లేదు. అందులో ఆహార శౌచాన్ని ప్రధానంగా చెప్పారు. శుచి అయినటువంటి ఆహారం తీసుకోవాలా, సాత్వికమైన ఆహారం తీసుకోవాలా. సాత్వికంగా కానటువంటి ఆహారం తీసుకుంటే ఆ ఆహారం బుద్ధిని కలుగుతుంది. ఇంట్లో మనం ఆహారం మడిగా వండుకోవాలి. మడిగా అంటే శుచిగా అని అర్థం. మడి అంటే మడుగు కట్టుకొని చన్నీళ్ళు స్నానం చేసుకొని వండుకోవాలని కాదు, శుచిగా వండుకోవాలా. 4 రోజుల్లో పెట్టినటువంటి పదార్థాన్ని వండటము, ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ శాఖం చేసుకొని తినటం, ఎప్పుడూ ఒక్కొక్క పర్యం ఏదో కష్టాల్లో చూసుకోవాలి. కానీ అది రుచి ఉండదు, విషం కూడా ఉంటుంది దాంట్లో. పరమాత్మకు నివేదించాలంటే శుచి అయినటువంటి పదార్థాన్నే మనం చేసుకోవాలా. కొంచెమైనా ప్రాణులకు పెట్టాలి, చీమలకైనా వేయాలి అట్లీస్ట్. మీ మెట్ల దగ్గర ఉండే చీమలకైనా వేయాలి. తర్వాత ఆహారంగా తీసుకోవాలి. ఎవరో ఒకరు తినాలా, అందుకనే ఒక ముద్ద తినేటప్పుడు పక్కలో పెడతారు, పక్కలో. ఎందుకు చీమ వస్తుందే రాని పర్వాలేదు, రాకపోయినా బయట పారేస్తే క్రిములు తింటాయి. కొన్ని క్రిములు లక్ష లక్ష కోటి కోటి క్రిములు మురికి కాలువలో. ఎవరు అదంతా? మనమే. మనం పుట్టాం కదా అక్కడంతా. ఒకప్పుడు మీరంతా క్రిమిలుగా, మనమందరూ క్రిములుగా ఉండినటువంటి వాళ్ళు మనమంతా కూడా. అట్లా 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 వచ్చి ఇప్పుడు ఇట్లా వచ్చేసారు. అందుకని అంతా మన బంధువులు వాళ్ళందరూ కూడా క్రిములు బంధువులు, కోతులు బంధువులు, పిల్లులు బంధువులు, పశువులు బంధువులు, అవన్నీ ఆ రూపంలో మనం వచ్చాం. ఎవరితో సంగమం చేసి ఎంతమంది బంధువులు ఉన్నారో మనకు తెలీదు. పందులు, గాడిదలు, కుక్కలు, ఆవులు, కోతులు, ఇవన్నీ కూడా తేళ్ళు, కప్పలు, ఇవంతా మన బంధువులు, మన ఫ్యామిలీ. ఇదంతా మన ఫ్యామిలీ. ఎందుకంటే అన్ని ప్రాణుల యొక్క బుద్ధి మనలో ఉంది కాబట్టి వీళ్ళన్నీ మనం ఎన్నో లక్షలు 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 పుట్టి 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 మళ్ళీ బుద్ధి కలిగి ఇప్పుడు నువ్వు పరమాత్మను తెలుసుకో, నువ్వు 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 తెలుసుకో, నువ్వు నా దగ్గరికి రా అనటానికి కొన్ని పదార్థాలంతా మనకిచ్చి వేదాంతాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము, రామాయణాలు, ఇవన్నీ చరిత్రలంతా మనకు విచ్చి మనల్ని తన దగ్గరికి చేర్చుకోవటాన్ని చూశాడు. మనం ఇంకా వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాము, క్రిములకి వాపస్ వెళుతున్నాము. నాకు అదంతా నమ్మకం లేదు, అంతే ఏదో పందో గుర్రమో ఏదైతే తెలియదు, నెక్స్ట్ వెళ్ళిపోతావు. అందుకని ఆహారం పరబ్రహ్మ స్వరూపము అన్నారు ఇక్కడ. ఆహారమే ప్రాణము. ఆహారాన్ని తినేటప్పుడు భగవంతుణ్ణి అనుకుంటూ తినాలి కానీ అలా